చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని మొరసపల్లి గ్రామ సర్పంచ్ నీలా జగదీష్ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా మొరసనపల్లి సంత స్థలం వద్ద ప్రజల సౌకర్యార్థం నీటి తోటిని సొంత నిధులతో నీలా జగదీష్ నిర్మించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండే తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో స్థానికంగా నివాసం ఉంటున్న తనకు ఒక అవకాశం ఇస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. 13 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో రోడ్లు గార్మెంట్స్ను తీసుకొచ్చారే తప్ప ఇంకేమీ చేయలేదన్నారు. వైసీపీ హయాంలో భూ కబ్జాలు అరాచకాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. దాచుకో దోచుకో పంచుకో అనే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తానన్నారు. మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలియజేశారు. ఈ సంత వచ్చేదానికి కారణము ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలంటే పెద్ద వైసీపీ సర్పంచ్ భార్య. ఈ సంత జాగాని వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని అందరి మొత్తం అందరికీ తెలుసు. దీనికోసం ఎంత పారాడినామో తెలుసు. ఈ జాగా కోసం నేను పారాడి మీకోసం నేను తెచ్చిచ్చిన దానికి నా పైన మనుషులు పెట్టి బూతులు పెట్టించున్నారు. ఈ రోజు ఎందుకు చెప్తాడనంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చింది. మన ఇంటి దగ్గరికి అక్క అమ్మ నాయన కాళ్ళు పట్టుకునేది మన ఇంట్లో బిడ్లు గుడ్లు కడిగేది అన్ని పనులు చేసేస్తారు. మనం ఈ రోజు మోసపోయి ఎవరికన్నా ఓట్లు వేసినామంటే మళ్ళీ 5 ఏళ్ల భవిష్యత్తు మనం పాడు చేసుకుంటాము. సో నేను చెప్పేది ఏమంటే కరెక్ట్ గా ఆలోచించి ఓట్ చేయండా. మనోళ్ళు రూలింగ్ లో ఉన్నారు, అది దీని రైతులకు ఎంత మోసం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. అవునా కదన్నా? ఆడోళ్ళు ఉంటారా లేదా అని ఆలోచించండి. ఈ రోజు ఇట్లా వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు నాడు మన ఇంటి ఆడబిడ్డ మర్యాదగా గౌరవంగా ఎట్లా బతుకుతుంది అనేది కూడా ఆలోచించండి. ఈ పొద్దు వాళ్ళ పార్టీ మహిళనే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ భార్యనే ఇట్లా అవమానిస్తే కేవలం ఎందుకు అంటే ఈ ల్యాండ్ కాకుండా చేస్తుందని, ఇది దగ్గర దగ్గర 5-6 కోట్లు విలువయ్యే ఆస్తి వాళ్ళు కాకుండా చేస్తుందని నన్ను మనుషులు పెట్టి సాగించి బూతులు పెట్టిస్తా ఉన్నారు. నా పైన దమ్ముండే నాయకులు ఎవరో వచ్చి నా ముందు మాట్లాడంటే మగుడు ఎవడో ఇంతవరకు నా ముందుకు రాలేదు. అంత భయపడేవాడు ఎందుకు ఇట్లా పనులు చేస్తా ఉన్నాడు అని దాన్ని ఆలోచించండి మీరు. సరే నా అందరికీ ఒకటి చెప్తానను, దయచేసి ఈసారి స్థానికంగా ఎన్నుకోండి. ఎక్కడి నుంచినో వచ్చిన వాళ్ళకి ఓట్లు వేద్దండి. భరత్ మన కుప్పమోడా ఆలోచించండి. భరత్ అనే వ్యక్తి మన కుప్పమ్మా. ఎక్కడో తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఓట్ వేయాలా చెప్పండి. ఎందుకు వస్తా ఉన్నారు ఇక్కడికి దోచుకుపోయేకి? మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏమే దోచుకో దాచుకో పంచుకో, అదే జరుగుతా ఉంది ఇక్కడ. ఇప్పుడు మోసపోతా ఉండేది ఎవరు? రైతులు. మనం రైతులు మోసపోతా ఉన్నాము. వాళ్ళే ఏం చేస్తారు? లిటిగేషన్లు పెడతారు. జాయింట్ ఫ్యామిలీ ఉండే ఉన్నట్టుగా అన్న తమ్ముడితో గలాట్లు పెడతారు. సెటిల్మెంట్ పోతారు, డబ్బులు తీసుకుంటారు. ఎవరు మోసపోతా ఉన్నాము? మనం మోసపోతా ఉన్నాము. చూడండి, మొన్న ఒక చిన్నోడు మల్లానూరులో చిన్న తుక్కుగా వాయించినారు. ఏమే 1 ల్యాండ్ కబ్జా చేసి వాడు అడిగినందుకు అన్ని చూపిస్తాను చేసిస్తాను అని. ఇప్పుడు రూలింగ్ నీదే కదా అయ్యా, ఎందుకు చేయలేకపోతుంది? ఇప్పుడు ల్యాండ్ కబ్జాలు చేసే పోయేవాళ్ళు అన్ని పర్మిషన్లు ఉంటుంది. ఏ ఇత పోండా ఇయర్ వత పోండా అన్ని పర్మిషన్లు ఉంటుంది. మీకు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని మీ పేర్లు చేసుకోవచ్చు. ఒకటి ఆలోచించిండరా మీరు? యూత్లకు ఉండే అధికారము మీకు ఉపాధి కల్పించడానికి అధికారం లేదా? ఎందుకు మన యువత మన మహిళలంతా పొద్దున్నే లేచి బెంగళూరుకు పోతా ఉన్న ట్రైన్ పట్టుకొని ఆలోచించిండరా మీరు? దయచేసి అందరూ మనసులో పెట్టుకోండి. మన కుప్పం నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అందరూ ఉండారు. ఊరు వాడ చెప్పండి, ఈసారి స్థానికంగా మనం గెలిపించుకోవాలా? మీ ఇంటి బిడ్డ నేను వస్తా ఉన్నాను. ఒక మహిళ ఒక వైపు ఇప్పుడుండే రూలింగ్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా ల్యాండ్ కబ్జాలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, చికెన్ అంతా దోచుకో దాచుకో పంచుకో అంతా వాళ్లే. అడిగే వాళ్ళే, చేసేవాళ్ళే వాళ్ళే, అంతా వాళ్ళదే. పోలీసు వాళ్ళు వాళ్లే, ఎక్కడ న్యాయ కోర్టుకు పోతే వాళ్లే. మనకెవరు న్యాయం చేస్తారు ఆలోచించినారా? ఎవరు చేస్తారు మనకి న్యాయం? ఎవరు చేయరు. అవునా కాదన్నా? మీరు దీర్ఘంగా ఆలోచించండి. ఎవరికేస్తే
ఇంతవరకు మన స్థానికంగా ఎవరన్నా ఎమ్మెల్యే అయ్యిందరా? స్థానికంగా కుప్పంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంతవరకు ఎమ్మెల్యే అయ్యిందరా? లేదు. ఎందుకీ లేదు? సమర్థులు ఎవరు రాలేదు. మిమ్మల్ని నేను పోషిస్తాను, మీరు నా మనసులో నా ఇంటోళ్ళు అని చెప్పి మోసపెట్టి అంత చేసుకుంటా ఉండరా? కానీ గెలిచిన తర్వాత వాళ్ళ ఇంటి గేట్ల లోపల మిమ్మల్ని చేర్పిస్తా ఉండరా? వాళ్ళ ఇంటి దరుచాపుల్లోకి మిమ్మల్ని చేర్పిరు. ఈ రోజు వస్తారు, ఇట్లా వస్తారు, మన ఇంట్లో బిడ్డలు ముడ్లు కూడా కడుగుతారు కావాలంటే. మీరు ఒకటి ఆలోచించుకోండి, ఈసారి ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇవ్వాలంటే ఇది మన ఐదేళ్ల భవిష్యత్తు. ఈ రోజు కూడా మా సొంత డబ్బులు వేసి బిల్లులు రాక కుప్పంలో మున్సిపాలిటీ ఆఫీస్ అంతా లాకు, వాటర్ బిల్లులు లాక, వాటర్ ఆఫీస్ అంతా లాకు. ఎక్కడ పోవాలా మనం అంతా బిల్లులు కాకుండా? కాంట్రాక్టర్లు ఏం కావాలా? ఎలక్షన్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్లకి బిల్లులు చేయాలి కాబట్టి. గురువారము సాయిబాబా ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు ఇది మా సంత జాగా, మా పంచాయతీకి చెందిన జాగా. కొంతమంది అధికార పార్టీ వర్గులు వ్యక్తులు దీన్ని కబ్జా చేసి ఎన్నో ఏళ్లుగా మనం పెట్టుకోని జాగాని, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుని కబ్జా చేసిన జాగాని ఎంతో పోరాడి కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చి ఈరోజు మన ప్రజల కోసం దాన్ని దక్కించుకున్నాం మేము. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర వస్తూ ఉంది, అందరూ ఆలోచించుకోండి. ఇట్లా కబ్జాదారులకి నిర్భయంగా చెప్తా ఉండరు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు దోచుకుండ్రి, ఇప్పుడు మేము దోచుకుంటాం, తప్పేమి? తప్పేమంటే తప్పే, ఎందుకంటే ఇక్కడ ఉండే కుప్పం ప్రజలందరూ అమాయకులు కాబట్టి వాళ్ళు అమాయకాన్ని సొమ్ము చేసుకొని బతుకుతా ఉండరు. ఇక్కడ దోచుకొని సొమ్ము అంతా ఎక్కడ పోతా ఉంది? హైదరాబాద్ పోతా ఉంది, బెంగళూరు పోతా ఉంది. అప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన బినామీలు పెద్దోళ్ళు అయ్యారే, కానీ మన ప్రజలేం బాగుపడింది లేదు, అవునా కాదనా? ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఏం జరుగుతోంది?